జహీరాబాద్ పట్టణంలోని శివాలయం వద్ద లక్ష్మి అనే వివాహిత మహిళను హత్య చేసి ముళ్ళ పొదల్లో పడేసిన ఘటన కలకలం రేపింది. ఈ హత్యకు సంబంధించి భర్త రాములు భార్యపై అనుమానంతో హత్య చేసి పడేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. హంతకుడు రాములను 24 గంటల గడువకు ముందే హంతకుని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శివాలయం వద్ద కూర్చొని మాట్లాడిన తర్వాత శివాలయం వద్ద నడుచుకుంటూ ఆమెను ఇంటికి వెళ్తూ మార్గ మధ్యంలో కొద్ది దూరంలో హిందూ శ్మశాన వాటిక ముందు రోడ్డు పక్కన గల చెట్ల పొదల్లో ఆమెను బలవంతంగా గుంజుకొని పోతుండగా ఆమె అల్లరి చేయగా ముఖంపై పిడికిలితో బిగించి కొట్టి గుంజుకొని పోయి క్రింద పడేసి ఆమె మీద కూర్చొని ఆమె చున్నీతోని గొంతుకు ఉరి వేసి శ్వాస రాకుండా చేసి రెండు చేతులతో గట్టిగా గొంతు పిసికి చంపివేసినాడు. అనుమానం రాకుండా ఆమె యొక్క పైజామాను డ్రాయర్ను తీసి పక్కన పడవేసి ఆమె మెడలో ఉన్న ఈ యొక్క బంగారు నల్ల పూసల దండ మరియు ఫోన్ తీసుకొని పారిపోయినాడు. ఈరోజు ఇతన్ని సదాశివపేట నుండి జయరాబాద్కు వచ్చి ఏడాకులపల్లి గ్రామానికి వెళ్తుండగా మా యొక్క సిఏ గారు సిఏ రాజశేఖర్ గారు ఎస్ఐ శ్రీకాంత్ గారు వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా అతన్ని పట్టుకొని అతని వద్ద నుంచి అతని భార్య వద్ద దొంగిలించిన రెండు బంగారు పుస్తలను మరియు సెల్ ఫోన్ను స్వాధీనం పరుచుకొనింది. ఇతన్ని గౌరవ న్యాయస్థానం ముందు మేము హాజరుపరుస్తాము. ఇతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన సిఏ గారికి ఎస్ఐ గారికి సిబ్బంది కూడా పై అధికారులకు రివార్డు గురించి పంపుకొని అయితే